అందరికీ నా నమస్కారం అండి ఇప్పటి వరకు మనం పౌల గురించి ఇరవై ఐదు వీడియోలు చేయటం జరిగింది ఇంతకు ముందు మనం తులసీదాస్ కవి గారి గురించి మనం కొంత చెప్పుకున్నాము ఇప్పుడు సుర్సాగర్ అనే అద్భుతమైన రచనను మనకి అందించిన సూర్దాస్ కవి గారి గురించి నాకు తెలిసిన కొంతే మీతో ప్రస్తావించాలని ఈరోజు మీ ముందుకు సూర్దాస్ గారు పుట్టుకతోనే కృష్ణుడి భక్తుడు అంటే చిన్నతనం నుంచి సూర్దాసు శ్రీకృష్ణుని భక్తుడు ఇతను పద్నాలుగు వందల డెబ్భై ఎనిమిదిలో హర్యానా రాష్ట్రంలోని సిహి గ్రామంలో జన్మించారు తండ్రి రామ్ సరస్వతిగా మనకి తెలుస్తుంది ఇతను పుట్టుకతోనే కంటి చూపు లేకుండా పుట్టటంతోటి ఇంట్లో వారు ఎవరూ కూడా ఇతన్ని పట్టించుకునేవారు కాదు ఇతనికి ఆరవ ఏట వచ్చినప్పుడు ఎవరికి చెప్పకుండా ఇల్లు విడిచిపెట్టి బయటకు వచ్చేస్తారు సూర్దాస్ గారు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని పద్యాలు పాడుకుంటూ పాటలు రచించి పాడుకుంటూ ఉండేవాడు అదే నేపథ్యంలో ఇంటికి బయటికి వచ్చి కూడా కొన్ని కొన్ని పాటలు పద్యాలు రచించి పాడుకుంటూ జీవనం సాగిస్తుంటాడు ఇతడు కృష్ణుడు భక్తుడని చెప్పుకున్నాం కదండి రాధాకృష్ణల భక్తి ప్రేమల మీద చాలా రచనలు చేస్తాడు ఎంతో అద్భుతమైన రచనలు మనకు అందించారు ఆ తర్వాత వల్లభాచారి గురువుల వద్ద శిష్యునిగా చేరతారు అక్బర్ కాలంలోనే ఈ కవిగారు ఉండటం వలన అక్బర్ రాజుగారు చాలా గౌరవించేవారట సూర్దాస్ కవి గారిని ఇతను దాదాపు నూట రెండు సంవత్సరాల వరకు జీవించారు ఇతని రచనలు నా వరకు నేను చెప్తున్నానంటే నా వరకు పోతనగారి రచనలు ఎంత అందంగా ఉంటాయో ఎంత మధురంగా ఉంటాయో నాకు సూర్దాస్ రచనల్లో కొన్ని కొన్ని చదివానండి దానిలో నాకు ఆ రుచి ఇక్కడ మనకు నాకు కనిపించి కొంత పంచుకోవాలని ఈరోజు ఈ ప్రస్తావన ఇతను రచించిన సూర్సా సూర్సాగర్ దాదాపు లక్ష పదాలతో కూడుకుని ఉంటుంది ఈ రచనలో కృష్ణకి బాల్లీల మరియు భ్రమర్ గీత్సార్ ప్రసంగాలు ముఖ్యమైనవి ఇతను రచించిన సాహిత్య లహరి చివరి పద్యాలలో వీరి వంశవృక్షం గురించి వ్రాయడం వలన ఇతని పేరు సూరజ్ దాస్గా వీరు చంద్ బర్దాయి వంశస్థులుగా మనకి తెలుస్తుంది సూర్సాగర్లో దాదాపు లక్ష పాటలు వ్రాయిగా ఇప్పటికి మనం ఇప్పటికీ కేవలం మనకి ఎనిమిది వేలు మాత్రమే లభిస్తున్నాయి సూర్సాగర్తో పాటు సారావళి సాహిత్య లహరి నలదమయంతి అనే రచనలు అద్భుతమైన ఆధ్యాత్మిక రచనలు మనకు అందించారు దానిలో ఒక పద్యం నాకు నచ్చిందండి ఇంకా ఇంకో రెండు పద్యాలు ఉన్నాయి దాంట్లో ఒకటి మీకు వినిపిస్తున్నాను చరణ్ కమల్ బంధౌ హరిరాయి జాకీ కృపా పంగు గిరి లంగై ఆంధర్ కో సబ్ కుచ్ దర్శాయి బహిరో సునై మూక్ పుని బౌలై రంక్ చలే సిరి ఛత్రి ధరాయి సూర్దాస్ స్వామి కరుణామయి పాయి ఈ పద్యం అంటే చాలా మంచిగా అనిపిస్తుందండి దీని అర్థము జబ్ శ్రీకృష్ణకి కృపా హైర్పాహిచ్ పర్వత్ కో ఆసనీ సే పార్తా అంకో దిఖా హై गंगा व्यक्ति बोलने लगता है बहरा भी सुनने लगता है जिसके पास पानी पाने पीने के भी पैसा नहीं है यानी इतना गरीब है वे वो भी कृष्णा कृपा से अमीर बन जाता है अन्ना कदंडी चरण कमल बंदो हरिराई जाकी कृपा पंगु गिरिलंघई, लंघई आंधर को सब कुछ दर्शाई బహిరోసునై మూకుపుని బౌలై రంక చరి చత్రుధరాయి సూర్దాస్వామి కరుణామై బార్ బార్ బంధవు పాయి అంటే శ్రీకృష్ణుడి కృప వలన శ్రీకృష్ణుడి కృప ఎవరి మీదైతే ఉంటుందో నడవలేని వారు కూడా పర్వతాలను ఎక్కగలుగుతారు అంటాడు అలానే గుడ్డివాడు అంటే కళ్ళు లేనివాడు కూడా చూడగలుగుతాడు ఎప్పుడూ శ్రీకృష్ణుడి కృప ఉంటే అలానే మూగవాళ్ళు కూడా మాట్లాడగలుగుతారు చెవిటి వాళ్ళు కూడా వినగలుగుతారు అంటే ఏ కొంత డబ్బు లేకపోయినా కానీ గరీబ్గా అంటే బీదరకంగా ఉన్నా కానీ కృష్ణుడి కృప ఉంటే ధనవంతులుగా కూడా అవ్వగలుగుతారు అని శ్రీకృష్ణుడి మీద చాలా భక్తి ఉండటం వల్ల కృష్ణుడి మీద కవితలే కృష్ణుని మీద రచనలే ఎక్కువగా సూర్యదాస్ గారు మనకు అందించారు ఇవి ఎంతో అద్భుతమైన రచనలు మనకు అందించారు కాబట్టి సూర్యదాస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుందాము మిగతా ఒకటి రెండు కవితలేమన్నా తర్వాత వీడియోలో మనం ప్రస్తావించుకుందాం